స్టూడెంట్స్ ఈ రోజు మన అర్థమెటిక్ క్లాస్ లో రేషియో అండ్ ప్రొపోర్షన్ లో ఒక టూ ప్రాబ్లమ్స్ చేద్దాం. ఇది కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లో అడగబడే క్వశ్చన్స్ ఇవి. చూడండి, a is to b వాల్యూ ఇచ్చాడు 2:3, b is to c వాల్యూ ఇచ్చాడు 4:5, c is to d వాల్యూ ఇచ్చాడు 6:7. అయితే ఫైండ్ a is to b is to c is to d అంటున్నాడు. ఫైండ్ సింపుల్ చూడండి, ఏ ఇస్ టు బి వాల్యూ 2:3 కదా, బి ఇస్ టు సి వాల్యూ 4:5, ఇక్కడి నుంచి తీసుకోవాలండి 4:5, సి ఇస్ టు డి వాల్యూ 6:7, ఇక్కడి నుంచి 6:7. చూడండి, ఏ ఇస్ టు బి ఇస్ టు సి, సి ఇస్ టు డి. మనం ఏ ఇస్ టు బి ఇస్ టు సి ఇస్ టు డి వాల్యూని ఫైండ్అవుట్ చేయాలి. చూడండి, చాలా సింపుల్. చూడండి, ఏ వాల్యూ ఎలా వస్తుందంటే ఇలా స్ట్రైట్ అండి, స్ట్రైట్ 2 × 4 × 6, 2 × 4 × 6. బి వాల్యూ చూడండి, 3 నుంచి మొదలవ్వాలి. చూడండి, 3 × 4 × 6, 3 × 4 × 6. సి వాల్యూ చూడండి, 3 దగ్గర నుంచి మొదలవ్వాలి, 3 × 5 × 6, 3 × 5 × 6. డి వాల్యూ లాస్ట్ వాల్యూ స్ట్రైట్ అండి, స్ట్రైట్ 3 × 5 × 7, 3 × 5 × 7. ఓకే, ఈ విధంగా ప్రోడక్ట్ చేయకుండా ఉండటమే మంచిదండి. ప్రోడక్ట్ చేయకుండా ఉండటమే మంచిది. తర్వాత క్యాన్సిలేషన్స్ తర్వాత రిమైనింగ్ టర్మ్స్ని ప్రోడక్ట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఏ వాల్యూ 2 × 4 × 6, బి వాల్యూ 3 × 4 × 6, సి వాల్యూ 3 × 5 × 6, డి వాల్యూ 3 × 5 × 7. ఇంటూలు పెట్టేసుకుని సరిపోతుంది. కామన్ ఏదైనా ఫ్యాక్టర్ ఉంటే మనం క్యాన్సిలేషన్ చేద్దాం. 3 టేబుల్ కనబడుతుంది మనకి ఇక్కడ చూడండి, డిలో 3 టేబుల్, సిలో కూడా 3 టేబుల్, బిలో 3 టేబుల్ ఉంది, ఏలో కూడా ఇది 3 టూస్ ఇక్కడ ఉంది 3 టేబుల్. 2 టేబుల్ ఏలో ఉంది, బిలో ఉంది, సిలో ఉంది, కానీ డిలో 2 టేబుల్ లేదు. 5 టేబుల్ సిలో డిలో ఉంది, ఏబిలలో లేదు. 7 టేబుల్ అయితే ఓన్లీ డిలో ఉంది. రిమైనింగ్ టర్మ్స్ని ఇక క్యాన్సిలేషన్ లేవు అనుకున్నప్పుడు ప్రొడక్ట్ చేసుకుంటే చాలండి. 2 × 4 = 8, 8 × 2 = 16, 4 × 6 = 24, 5 × 6 = 30, 5 × 7 = 35. ఈ విధంగా ఏ ఈస్ టు బి ఈస్ టు సి ఈస్ టు డి ఫైండ్ అవుట్ చేయమంటే ఈ విధంగా ఈ లాజిక్ కొంచెం ఇలా గుర్తుపెట్టుకోండి, సింపుల్గానే అయిపోతుంది. ఓకే, మరొక ప్రాబ్లం అండి. ఈసారి ఏ ఈస్ టు బి ఈస్ టు సి ఈస్ టు డి ఈస్ టు ఈ కూడా ఇస్తే అప్పుడు ఫైండింగ్ ఏ ఈస్ టు బి ఈస్ టు సి ఈస్ టు డి ఈస్ టు ఈ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఒకసారి చూద్దాం. చాలా సింపుల్ అండి టెక్నిక్, కొంచెం ట్రిక్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అడగటానికి అవకాశం ఉన్నాయి మోడల్స్. చూడండి, 1:2, 3:4, 2:3, చివరిగా 3:4. ఏ ఇస్ టు బి, బి ఇస్ టు సి, సి ఇస్ టు డి, డి ఇస్ టు ఈ ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత చూడండి, ఏ అనే టర్ము డైరెక్ట్లీ మల్టిప్లికేషన్ అండి. 1 × 3 × 2 × 3, 1 × 3 × 2 × 3 ఈస్ టు బి టర్మ్. చూడండి, ఇక్కడ 2తో మొదలై 2 × 3 × 2 × 3, 2 × 3 × 3, 2 × 3 × 2 × 3. సి టర్మ్ చూడండి, 2 దగ్గరే మొదలు పెట్టుకోవాలి, 2 × 4 × 2 × 3, 2 × 4 = 3, 2 × 4 = 3 ఈస్ టు ఏబిసి. డి వాల్యూ 2తోటే మొదలవ్వాలి, 2 × 4 = 3, 2 × 4 = 3, ఇట్లా డౌన్ అండి 3, 2 × 4 = 3, 3
2, 4, 3 × 3. Lastly, e term straight ending. E term is straight. 2 × 4 × 3 × 4. 2, 4, 3, 4. And into lenin. Majula into better single. Chudandi ok sari. A term ravalante 1 × 3 × 2 × 3. Straight ga product. Ante. B term ravalante 2 నుంచి డౌన్ వచ్చి ఇట్లా 2, 3, 2, 3. సి టర్మ్ రావాలంటే 2 దగ్గరే మొదలు పెట్టాలి 2 × 4 × 2 × 3. డి టర్మ్ రావాలంటే 2 దగ్గరే మొదలు పెట్టాలి 2 × 4 × 3 దాకా వచ్చి డౌన్ ఇంటూ 3. ఈ వాల్యూ స్ట్రైట్గా 2, 4, 3, 4. ఇక్కడ కూడా అంతేనండి, మల్టిప్లై చేయటం అనేది ఒక పని, మళ్ళీ వాటిని క్యాన్సిల్ చేయటం అనేది అలా ఉంటుంది. అందుకని మల్టిప్లై చేయకముందే ఏదైనా క్యాన్సిలేషన్ చూసుకుంటే క్యాలిక్యులేషన్ ఈజీగా ఉంటుంది. చూడండి, 3 టేబుల్ ప్రతి టర్మ్లో ఉన్నట్టుంది. 3 టేబుల్ చూడండి, ఏలో 3, బీలో 3, సిలో 3, డీలో 3, ఈలో కూడా 3 ఉంది. 2 టేబుల్ ఏలో ఉంది, బీలో ఉంది, సిలో ఉంది, ఉంది, అన్నిట్లో ఉందండి. 2 టేబుల్ 2 టేబుల్ ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, క్యాన్సిల్. అగైన్ ఇక 3 టేబుల్ ఇక్కడ ఒక్కటే ఉందండి, ఇక్కడ ఉంది. సిలో 3 టేబుల్ లేదు ఇంకా. ఇంకా ఓకే, ప్రోడక్ట్ కంప్లీట్ అయినట్టు అనమాట. ఇంకా ఇక మనం ప్రోడక్ట్ చేస్తే సరిపోతుంది. సింప్లిఫికేషన్, ఆ క్యాన్సిలేషన్స్ కంప్లీట్ అయింది. 1 × 3 = 3, 2 × 3 = 6, 2 × 4 = 8. రిమైనింగ్ టర్మ్స్ని ప్రోడక్ట్ చేసుకోవటమే. 4 × 3 = 12, 4 × 4 = 16. ఇదేనండి A:B:C:D:E. చూడండి, ఇలా ప్రోడక్ట్స్ రాసుకున్న తర్వాత, క్యాన్సిలేషన్స్ కంప్లీట్ చేసిన తర్వాత రిమైనింగ్ టర్మ్స్ని ప్రోడక్ట్ చేసుకుంటే ఆ టర్మ్ ABCDE అన్నీ వస్తున్నాయండి. అంతే, కొంచెం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఈ మోడల్ క్వశ్చన్స్ కంప్యూటర్ ఎగ్జామ్స్లో రావడానికి అవకాశం ఉంది. ఆ యొక్క వీడియో క్లాస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి. షేర్ చేస్తూ ఉండండి, నా యొక్క మోర్ వీడియోస్ మీరు చూడగలుగుతారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, మోర్ వీడియోస్ ఇంకా చాలా టాపిక్స్ గురించండి. అర్థమేటి యొక్క అన్ని టాపిక్స్ నేను కవర్ చేస్తాను, అవన్నీ మీకు యూస్ఫుల్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.